Hi children, welcome to Lakshmi Study Room. ఈ రోజు మనం 6వ తరగతి నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నూతన సైన్స్ టెక్స్ట్ బుక్ కి సంబంధించిన మన 3వ పాఠంలోని పార్ట్ 2 వీడియో మనం చేద్దాం. మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఇక్కడ కృత్యం 2 లో మీకు ఏంటి ఇచ్చారు అంటే పట్టిక 2 లో ఇచ్చినటువంటి జంతువులు ఆహారాన్ని గుర్తించడానికి సేకరించడానికి ఉపయోగించే శరీర భాగాలను గుర్తించమన్నాడు. ఇక్కడ చూడండి పట్టిక 2 ఏమి ఇచ్చారు? జంతువు ఇచ్చాడు. అది ఆహారాన్ని గుర్తించడానికి ఉపయోగించే జ్ఞానం అంటే దేన్ని ఉపయోగిస్తా అంటే జ్ఞానం అంటే ఇక్కడ వాసన చూడటం స్పర్శ ఇలా అన్నమాట. మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఐదు జ్ఞానేంద్రియాల్లో ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది అలాగే ఆహార సేకరణలో ఉపయోగపడే శరీరంలోని ఏ భాగాన్ని ఉపయోగిస్తుంది? మనకి తెలుసు కుక్క బాగా వాసన చూడడంలో దీనికి వాసన సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇక శరీర భాగం ఏదైనా ఉపయోగిస్తుంది, పదునైన దంతాలను ఉపయోగిస్తుంది, నాలుకని ఉపయోగిస్తుంది. మరి ఆవు ఆవు ఎలా చేస్తుంది? ఆవు వాసన చూస్తుంది, వాసన మరియు చూడడం అంటే వాసన చూసుకుంటుంది తర్వాత కంటితో కూడా చూస్తుంది అంటే మనం ఇక్కడ ఈ దృష్టి దృష్టి జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తుంది అన్నమాట. దాన్ని మనం చూడటం అంటాం అన్నమాట. వాసన ప్లస్ చూడటం రెండు జ్ఞానేంద్రియాలు లభిస్తాయి. మరి గడ్డిని తినడానికి దేన్ని ఉపయోగిస్తుంది? నోటిని ఉపయోగిస్తుంది. అలాగే నోటిలో ఉన్నటువంటి దంతాలను ఉపయోగిస్తుంది. దాంతోపాటు నాలుకని అదిమిపెట్టి గడ్డిని కొడకడం జరుగుతుంది అన్నమాట. ఇంకా కోడి. సో కోడి దేన్ని ఉపయోగిస్తుంది అంటే కోడి చూడడం ద్వారానే అంటే దృష్టిని ఉపయోగించి ముక్కు సహాయంతో తింటది. ఏమైనా పట్టుకోవాలనుకుంటే కాళి గోళ్ళను కూడా ఉపయోగిస్తుంది. ఇక కప్ప. కప్ప కూడా ఏంటి అంటే స్పర్శ స్పర్శ ద్వారా కప్ప ఆహారాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి కప్ప దేన్ని ఉపయోగిస్తుంది అంటే కప్ప నాలుకని విసిరి నాలుకని విసురుతుంది. విసిరేసరికి కీటకం అనేది నాలుకపై ఉన్నటువంటి జిగురు పదార్థానికి ఆహారం అనేది అతుక్కుని పోతుంది అన్నమాట. ఇక పాము. పాము దేన్ని ఉపయోగిస్తుంది అంటే పాము కూడా సేమ్ స్పర్శ మరియు వాసన రుచి వీటన్నిటిని కూడా ఉపయోగిస్తుంది అనమాట. స్పర్శ జ్ఞానేంద్రియాలు అనేవి పాములో చాలా అభివృద్ధి చెంది ఉంటాయి. అలాగే వాసన ద్వారా అలాగే రుచి వీటన్ని జ్ఞానేంద్రియాలని ఉపయోగిస్తుంది. మరి ఏ భాగాన్ని ఉపయోగిస్తుంది అంటే పాము కూడా నాలుకను ఉపయోగిస్తుంది అలాగే నోటిని ఉపయోగిస్తుంది. దాంతోపాటు నోట్లో ఉన్న దంతాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా గబ్బిలం. గబ్బిలం దేన్ని ఉపయోగిస్తుంది? గబ్బిలం వినటం. ఇది అతిధ్వనులను వినటం ద్వారా జంతువుని ఇది పట్టుకుంటే గబ్బిలాలు ఎప్పుడు తిరుగుతాయి తెలుసు కదా మీకు, రాత్రిపూట సంచరిస్తాయన్నమాట. మరి ఇదేంటి ఉపయోగిస్తుంది అంటే ఇది నోరు మరియు దంతాలు నాలుక వీటన్నింటినీ కూడా దంతాలు అంటే ఏం లేదు మన నోట్లో ఉండే పళ్ళనే దంతాలు అంటారన్నమాట. నాలుక వీటన్నింటినీ వినియోగిస్తుంది అన్నమాట. మరి బల్లి. బల్లి ఏం చేస్తుంది? బల్లి కూడా చూడటము మరియు వినటం ద్వారా కూడా ఆహారాన్ని గ్రహిస్తుంది అన్నమాట. మరి బల్లి ఉపయోగించే ఆహార శరీర భాగం ఏంటి అంటే నాలుక. కప్ప ఎలా అయితే నాలుకని విసిరి ఆహారాన్ని పట్టుకుంటుందో అలాగే నోటిని కూడా ఉపయోగిస్తుంది అన్నమాట. ఇక గద్దలు. గద్దలు చూడటం వీటిలో దృష్టి జ్ఞానాలు ఎంత ఎత్తున అన్నా సరే కింద ఉన్న చిన్న పక్షి పిల్లలు కోడి పిల్లలు కూడా వాటి కంటికి బాగా కనిపిస్తాయి. చూడటం మరియు వాసన కూడా చూస్తాయి అన్నమాట ఇవి. మరి ఏంటి ఉపయోగిస్తే అంటే దాని ముక్కు ఉంటుంది కదా, పదునైన ముక్కు ఉంటుంది. అలాగే దాని కాలి గోళ్ళు కూడా చాలా కాలి యొక్క గోర్లు అనేవి చాలా పదునుగా ఉంటాయి. తర్వాత సింహం. సింహం కూడా ఏంటి, ఇది కూడా సేమ్ చూస్తుంది అలాగే వింటుంది. జంతువుల యొక్క అలికిడి వింటుంది అన్నమాట ఏ పదం చాటుందో అన్నది. సో ఇక్కడ కాలి గోర్లు కాళ్ళు గోర్లు నోరు అన్నింటినీ ఉపయోగిస్తుంది అన్నమాట. బలమైన కాళ్ళు ఉంటాయి సో అర్థం. ఇక హమ్మింగ్ బర్డ్, ఇది కూడా వాసన చూస్తుంది అలాగే ఇంకేం చూస్తుంది, రుచి కూడా చూస్తుంది అన్నమాట. ఇక ఇది ఏం ఉపయోగిస్తుంది అంటే హమ్మింగ్ బర్డ్ ముక్కుని ప్రధానంగా ఉపయోగించి పుష్పాల్లోకి చొప్పించి చేసి పుష్పాల్లోకి ముక్కుని లోపలికి పంపించి మనం స్ట్రాతో ఎలా అయితే నీళ్ళు తాగుతామో అది తేనెని తాగుతుంది. అందుకే దీన్ని తేనె పిట్ట అంటారు అన్నమాట. ఇంకా పై కృత్యం ఆధారంగా జంతువుల ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని అర్థమవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు కుక్క వాసన పసుకెళ్ళడం చాలా
చాలా తెలుగుగా ఉంటుంది. అందుకే నేను కుక్కలు ఎక్కువగా వాసనపైన ఆధారపడితే గద్దలు దేనిపైన ఆధారపడతాయి అంటే దృష్టిపై ఆధారపడతాయి. గబ్బిలాలు వినికిడి మీద ఆధారపడితే సరీసృపాలు రుచిపై ఆధారపడతాయి. మీరు ఎప్పుడైనా కొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చూడండి, ఇక్కడ కీటకం బొమ్మ ఇచ్చారు, ఇలా నీటిపైన తేలుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. సో ఈ కీటకాలను ఏమంటారంటే, ఈ కీటకం నీటిలో పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలంలో ఒక చివరి నుండి మరొక చివరికి ఎంత ఎగరవు, ఎగరకుండా ఎంత వేగంగా నీటిపై కదులుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలని గుర్తిస్తాయి. అంటే ఏదైనా ఒక కీటకం పడినప్పుడు నీరు చూడండి, మనం రాళ్ళు విసినప్పుడు నీటిలోకి ఏమవుతాయి, అలలు కదులుతుంటాయి గుండ్రంగా. సో ఆ అలల ఆధారంగా ఇది ఆహారాన్ని గుర్తిస్తుంది అనమాట. ఇక ఆ అవతలి ఒడ్డులో ఏర్పడిన అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని కట్టుకోవడానికి పట్టుకోవడానికి కదిలిపోతుంది అనమాట. ఇక పట్టిక 2 ఆధారంగా జంతువుల ఆహార సేకరణకి ప్రత్యేక శరీర భాగాల్ని కలిగి ఉంటాయని తెలుసుకున్నాం కదా. మరి జంతువులన్నీ ఆహార సేకరణకి ఒకే రకమైన శరీర భాగాలను ఉపయోగిస్తున్నాయా? అన్ని ఒకేలాంటివి ఉపయోగిస్తున్నాయా? కాదు కదా. సో దాని ఒక్కొక్క జంతువు ఒక్కొక్క దాన్ని చెప్పుకున్నాం. ఏంటి, కుక్క వాసనని బాగా ఉపయోగిస్తే గ్రద్ద దృష్టిపైన ఉంటుంది, అలాగే గబ్బిలాలు వినికిడి మీద ఆధారపడతాయి, సరీసృపాలు రుచిపైన ఆధారపడతాయి. అంటే ఒక్కొక్క జంతువు ఆహార సేకరణకి ప్రత్యేకంగా ఒక్కొక్క భాగాన్ని ఉపయోగిస్తుంది. ఇక ఆహారం తినడానికి ఏ జంతువులు ఒకే రకమైన భాగాల్ని ఉపయోగిస్తున్నాయి ఇప్పుడు చూద్దాం. అంటే ఒకేలాంటి భాగాన్ని ఉపయోగించేవి ఆహారం తినడానికి. ఇప్పుడు మనం ఒకేలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కోడి గద్ద, కోడి గ్రద్దలు ఉన్నాయనుకోండి, ఏంటి ఉపయోగిస్తాయి తినడానికి, వాటి ముక్కును ఉపయోగిస్తాయి. అలాగే పాము, బల్లి, ఇవేమి వేటి ఉపయోగిస్తాయి, నాలుకని ప్రధానంగా ఉపయోగిస్తాయి. అలాగే సింహము అలాగే పులి, అవి ఏం చేస్తాయి, వాటి బలమైన కాళ్ళని గోర్లని ఉపయోగించి తింటాయి అన్నమాట. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్స్ ఇచ్చా చూడండి. ఆహారం కొరకు కుక్క ఉపయోగించిన భాగాల్ని కప్ప ఉపయోగించిన భాగాలతో పోల్చండి, వాటి మధ్యన మీరు గమనించినటువంటి పోలికలు భేదాలని నమోదు చేయండి. ఆహారం కొరకు కుక్క ఉపయోగించిన జ్ఞానం ఏంటి అంటే వాసన. మరి పాము కప్ప ఏమి ఉపయోగించింది, స్పర్శ ఉపయోగించింది. మరి కుక్క ఏంటేంటి ఉపయోగించింది ఆహార సేకరణ కోసం, పదునైన దంతాలని, నాలుకని, ముందరి కాళ్ళని కూడా ఉపయోగిస్తుంది. మరి పాము ఏంటి, కప్ప ఏమి ఉపయోగిస్తుంది, నాలుకని ఉపయోగిస్తుంది అనమాట. ఇలా ఆహార సేకరణ ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తుంది. అంటే రెండింటిలో కూడా వాసన కూడా ఉపయోగపడుతుంది, బట్ రెండింటిలో కూడా భేదాలనే ఉంటాయి. ఇక కోడి పిచ్చుక ఆహారం తీసుకోవడంలోని ఉపయోగించే భాగాలు, కోడిది ఎంత తీసుకుంటుంది, ముక్కుతో తీసుకుంటుంది, పిచ్చుక కూడా ముక్కుతోట తీసుకుంటుంది. సో రెండు కూడా ముక్కుతోట తమ ఆహారాన్ని ఇలా మింగి తింటాయి అన్నమాట. ఇంకా కుక్క ఆహారాన్ని, కుక్క సింహము ఆహార సేకరణ ఉపయోగించే భాగాల్లో పోలికలు ఏమైనా ఉన్నాయా? కుక్క కూడా పరిగెత్తి ఆహారాన్ని పట్టుకుంటుంది, అలాగే సింహం కూడా ఆహార సేకరణలో ఉపయోగించే ఏంటి అంటే దాని బలమైన కాళ్ళతో పరిగెడుతుంది, అలాగే వాటి కాళ్ళకి బలమైన పదునైన గోర్లు ఉంటాయి, ఆ గోర్లను ఉపయోగించి ఆహారాన్ని పట్టుకుంటుంది. అలాగే కుక్క కూడా ఉపయోగిస్తుంది, అలాగే దీనికి పదునైన దంతాలు రెండింటికీ కూడా. ఈ మాంసాహార జీవులు కాబట్టి రదనికులు అనేవి చాలా పదునుగా ఉంటాయి అన్నమాట. ఇక ఆహారం తీసుకునే విధానంలో గద్దకి సింహానికి ఉండే పోలికలు ఏంటి, గద్దకి కాలి గోర్లతో ఆహారాన్ని పట్టుకుంటుంది. సో కాలి గోర్లు అనేవి చాలా పదునుగా ఉంటాయి, అలాగే సింహానికి కూడా కాళ్ళు అనేవి చాలా బలంగా ఉండి గోర్లు కూడా పదునుగా ఉంటాయి అన్నమాట. అంటే ఆహారాన్ని, మాంసాన్ని నుంచి ఆహారాన్ని వేరు చేయడానికి సింహానికి పదునైన గోర్లు మరియు పళ్ళు ఉంటాయి, అలాగే గద్దకి కాలి గోర్లను ఉపయోగించి ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేస్తుంది అనమాట. ముక్కు సాయంతో దీనికి పదునైన ముక్కు ఉంటే దీనికి పదునైన పళ్ళు ఉంటాయి అనమాట. ఇక ఒకే భాగాన్ని జంతువులు వివిధ రకాలుగా ఉపయోగించడం మనం చూసాం కదా. ఉదాహరణకి కుక్క నాలుక ఉపయోగించే విధానం కప్పతో పోలిస్తే వేరుగా ఉంటుంది, అలాగే కుక్క నాలుకని నాకడానికి ఉపయోగిస్తే కప్ప ఆహారాన్ని పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. అంటే రెండిట్లో కూడా నాలుక నీటిని నాకడానికి, అన్నిటిని నాకడానికి వస్తే కప్ప మాత్రం ఏం చేస్తుంది, పట్టుకోవడానికి మింగడానికి ఉపయోగిస్తుంది. వివిధ భాగాల్ని ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగించడం కూడా మనం చూడవచ్చు. ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే పిచ్చుకలు కూడా ముక్కునే ఉపయోగిస్తాయి. మరి కప్పలు కీటకాలు పట్టుకోవడానికి ఏంటి ఉపయోగిస్తాయి, నాలుకని ఉపయోగిస్తాయి. కోళ్ళు పిచ్చుకలు ముక్కును ఉపయోగిస్తే కప్పలు నాలుకని ఉపయోగిస్తాను, ఊసలు వెళ్ళి కూడా నాలుకనే ఉపయోగిస్తుంది. ఇక అదే భాగం ఒకే వర్గానికి చెందిన జంతువుల ఉపయోగం వేరుగా ఉంటుంది. ఉదాహరణకి వివిధ రకాల పక్షులు వాటి ముక్కులు వివిధ రకాల ఆహారం తినడానికి ఉపయోగపడతాయి. అంటే
కొన్ని పక్షులు గింజల్లైతే ఉంటాయి, కొన్ని పక్షులు అన్ని రకాల అంటే మాంసాహారులు మరియు శాకాహారులు, కొన్ని మొక్కలు కేవలం బ్రహ్మజంబుడు అంటే మొక్కల నుంచి కొద్దిగా రసాయనం లాంటివి తీసుకుంటాయి. కొన్ని పక్షులు ఫర్ ఎగ్జాంపుల్ హమ్మింగ్ బర్డ్ ఇదేం చేస్తే తేనెను మాత్రమే సేకరిస్తాయి. అంటే వాటి ముక్కులు వాటి ఆహార సేకరణ విధానం ఆధారంగా ఈ విధంగా ఉపయోగపడుతుంది. మనం ముందున్నటువంటి వీడియోలో నేర్చుకుందాం. ఒక జంతు తినే ఆహారం దాన్ని సేకరించే విధానమే వాటి ఆహార పలవటుగా ఉంటుంది. ఇక జలగ ఆహారం ఎలా సేకరిస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో జలగలు ప్రజలు జలగలను తరచుగా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే పశువులు కడగడానికి వాళ్ళు నీ కాలువల వద్దకి చెరువుల వద్దకి తీసుకొని పోయినప్పుడు జలగ ఏం చేస్తుంది? వాటి శరీరానికి అంటే పశువుల యొక్క చర్మానికి అతుక్కొని వాటికి జలగలు అంటుకొని ఏం చేస్తాయంటే వాటికి తల భాగంలో ఒక చూష్కం లాంటి నిర్మాణం ఉంటుంది. చూసారా ఇది ఇలా ఈ ఆకారంలో ఉంటుంది. దీన్ని ఆ జంతు యొక్క చర్మానికి అతికించి ఏం చేస్తుంది? దీని ద్వారా రక్తాన్ని పీల్చుకుంటుంది అన్నమాట. అంటే పశువులు మరియు మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే చూషకము అంటారు. జలగలు దేని ద్వారా చర్మానికి అతుక్కొని ఆహారాన్ని సేకరిస్తాయి అంటే ఈ నిర్మాణాన్ని ఏమంటారు? చూషకము అంటారు అన్నమాట. సో ఈ చూషకాలు అనేవి ఆహారాన్ని పీల్చడం. మరి నత్తలు వానపాములు కూడా నేల నుండి ఏమైనా పీల్చుతాయా? నత్తలు వానపాములు కూడా నేలలో ఉంటాయి. వానపాములు చూసుకున్నట్లయితే దీన్నే మనం రైతుల యొక్క మిత్రులు అంటారు. ఈ వానపాములు చూసుకున్నట్లయితే దీనికి నోటి ముందర ఏముంటుందంటే నోటి ముందర నోరు అనేది కండరయుతంగా ఉండి బలంగా ఉంటుంది అన్నమాట. సో బలంగా ఉండి కండరయుతంగా ఉంటుంది. సో ఈ నోటి సహాయంతో ఏం చేస్తుందంటే ఇది లోపలికి అంటే భూమి లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి మట్టి ఆకులని సేంద్రీయ పదార్థాలని పీల్చుకుంటుంది అన్నమాట నోటికి. అలాగే నత్తలు ఏం చేస్తాయంటే నత్తలకి నోటి లోపల ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రాడ్యుల. అంటే ఇది మన నాలుక ఎలా పనిచేస్తుందో ఆ నాలుకలాగే పనిచేస్తుంది. కాకపోతే ఈ రాడ్యుల సాయంతో ఏం చేస్తుంది అంటే ఇది శాండ్ పేపర్ అంటారు కదా, ఇసుక పేపర్, గరుకు పేపర్ కాగితం ఉంటుంది కదా, అది ఎలా అయితే మనం ఎలా పెడితే దాని నుంచి గీకేస్తుందో సేమ్ ఇది కూడా ఈ నాలుక సాయంతో గీకి ఆహారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది అన్నమాట. కావాలంటే మన ఎక్వేరియంలో ఈ నత్తల గుళ్ళల్లో కూడా పడేసినట్లయితే ఈ గాజు ఎక్వేరియంలో పెట్టినప్పుడు గాజు అడుగున అంటే ఈ అంచుల వెంట నాచు పడుతుంది కదా, ఆ నాచుని ఆ రాజుల సాయంతో అది గీకి ఆహారంగా తీసుకుంటుంది అన్నమాట. ఎవరు? నత్తలు అన్నమాట. ఇంకా పక్షుల ఆహారాన్ని ఎలా సేకరిస్తాయో పక్కపటాన్ని పరిశీలించండి. సో ఇది మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.